చంద్రబాబు గారు రోడ్ షో నిర్వహిస్తుండగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ రాళ్ల దాడి చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. దానికి ఆయన తీవ్రంగా ఆగ్రహించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరు చేశారో తేల్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి భీష్ముంచు కూర్చున్నారు. పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు ఈ దాడిని? తోలు తీస్తా తాట తీస్తా, వెనక నుంచి కాదు ధైర్యంగా ముందుకొచ్చి ఫైట్ చేయండి అని సవాల్ విసిరాడు చంద్రబాబు. అయిపోయిన తర్వాత ఇప్పుడు బైఠాయించారు. పోలీసుల రిక్వెస్ట్ మేరకు అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీకి సుప్రజాకి అందజేశారు. అంటే జనరల్గా తిరుపతిలో ఉన్నటువంటి ఈ హడావుడి ఏదైతే తిరుపతి ఉప ఎన్నిక హడావుడి ఏదైతే ఉందో హీట్ ఎక్కింది బాగా. హీట్ ఎక్కిన నేపథ్యంలో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు కావచ్చు లేదైతే తెలుగుదేశానికి యాంటీగా ఉండేటువంటి వారు ఎవరో ఒకరు కొంత ఇటువంటి సంఘటనలు గత సందర్భంలో కూడా అనేకం చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకునేటువంటి సందర్భంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది ఏంటంటే కనీసం జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి నాకు పోలీసు కనీసం ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే రాళ్ల బదులు ఇంకెవరైనా ఇంకేదన్నా దాడి చేస్తే ఏంటి పరిస్థితి, ఎందుకు మీరు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అట్లాగే ఎవరైతే కావాలని రాళ్ల దాడి వెనక ప్రభుత్వం కుట్ర ఉంటుంది లేదా ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఎవరో ఒకరు ఇటువంటి ఆకతాయి పనులు చేస్తుంటారు అనేటువంటిది వారి ఆరోపణ. అయితే దీని సందర్భంగా వారు బైఠాయించారు. కొద్దిసేపు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చర్య చేసి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం గారు, జనరల్గా ఆయనకి ఎప్పుడు త్వరగా ఒక కోపం ఒక స్టెప్ దాటదో ఈరోజు ఆ స్టెప్పు దాటి ఆ పరిధి దాటి ఆయన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ రాజకీయాలు అనేటువంటిది గతంలో మనం రోజు రోజుకి చూసే కొంది భవిష్యత్తులో ఇంకా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో ఒక నేతను విమర్శించాలంటే చాలా సద్విమర్శ చేసేటువంటి పరిస్థితి ఉండేది. మొన్నటి వరకు ఒక నేతని కొంచెం పదజాలం దూషించే విధంగా వెళ్ళింది. ఇప్పుడు ఉన్నటువంటి భాష ఏంటంటే పుస్తకాల్లో మనం చూడనటువంటి భాష బూతులు, ఆ కొడుకు ఈ కొడుకు అనేటువంటి బూతులతో మొదలైనటువంటి కొత్త భాష ఇప్పుడు ట్రెండ్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు భాష కూడా దాటిపోయి రాళ్ల దాడి వరకు వచ్చింది. రాళ్ల దాడి తర్వాత ఇంకేం మిగిలి ఉంటుంది? బాంబుల దాడి మిగిలి ఉంటుంది. బాంబుల దాడి కూడా మనం చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమో. రాజకీయాల్లో అయితే ఇది మంచిది కాదు. ఇది ఇవాళ ఒకరు అధికారంలో ఉండవచ్చు, రేపు ఇంకొకరు అధికారంలో ఉండవచ్చు, కానీ ఎవరైనా కానీ ఇటువంటి చర్యలు అయితే సమంజసమైనటువంటి పరిస్థితి కాదు అనేది చెప్పొచ్చు. దామోదర్ ఉన్నాడు, అసలు ఏం జరిగిందో స్పాట్లో తెలుసుకుందాం. దామోదర్ ఏంటి విజయవాడ అదే తిరుపతి ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది? సార్ సాయంత్రం 5:30 నుంచి చంద్రబాబు టూర్ ప్రారంభమైంది. పాదయాత్రగా కృష్ణాపురం థానా వరకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ బహిరంగ సభలు సుమారు 1/2 గంట పైన ప్రసంగించిన తర్వాత వెనక వైపు నుంచి ఆ చంద్రబాబు ప్రసంగిస్తున్న వాహనంకు వెనక వైపున పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దేవాలయం వెనక వైపు నుంచి వచ్చి రాళ్లు పడ్డాయి. అది టార్గెట్ వాహనం మీద ఉన్న వారినే టార్గెట్ చేసి రాళ్లు విసిరినట్టు తెలుస్తుంది. ఈ రాళ్ళులో ఒక మహిళ, ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఒక యువకుడికి కాలు మీద, మహిళకును ఇంకో మరో యువకుడికి మెడ మీద గాయపడ్డారు. వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు ఆ రాయిని చూపించి తర్వాత తాను నేరుగా కిందికి దిగి వచ్చి ఆ సర్కిల్లో నిరసన కూర్చున్నాడు. సుమారు 1/2 గంట పాటు ఆయన తన నిరసన కొనసాగించాడు. ఆ తర్వాత పోలీసులు ఏఎస్పీ మున్రామయ్య ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తన మీద దాడి చేయడం ఏంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి జెడ్ ప్లస్ కేటగిరీగా ఉన్న వ్యక్తి మీద దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ నుంచి లేని అన్నాడు, బయటాయించాడు. తర్వాత ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాడు. ఆయన కార్యాలయంలో ఆయన అనుమతించలేదు. అడిషనల్ ఎస్పీ సుప్రజ వచ్చి ఆయనతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఇంకా అది నిరసన వ్యవహారం కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద ఈ దాడి ఘటన వెనుక ఎవరున్నారో ఆ విషయాన్ని బయటకు తీసుకురావాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నాయకులు కూడా ఇదే విషయం మీద సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే, అంటే మామూలుగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా మాటల తోటాలు అయితే హీట్ ఎక్కినాయి. నువ్వెంత రాజీనామాలు, రెఫరెండము, బస్తీ మీద సవాలు, యుద్ధము, కత్తులు, బాంబులు, దాడిదాకా వెళ్ళింది. ఇప్పుడు రాళ్ల దాడి దాకా వచ్చింది. ఇంకా తర్వాత ఏమన్నా మిగిలిందా తిరుపతిలో? ఇంకా ఏం, రాళ్లదాడి మొట్టమొదటిసారి రాళ్లదాడి జరగడం తిరుపతిలో. మిగతా రాయలసీమ జిల్లాల్లో ఈ గతంలో పోల్చుకుంటే మిగతా రాయలసీమ జిల్లాల్లో కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించి కేవలం పడమటి మండలాల్లో 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే దాడులు, ప్రతి దాడులు కొనసాగేవి. మొట్టమొదటిసారిగా ఇటు పూర్తి జిల్లా వ్యాప్తంగా ఇది విస్తరించిందని చెప్పవచ్చు సార్. గతంలో మిగతా
రాయలసీమలో భాగంగా చిత్తూరును చిత్తూరులో సగం పార్టీని ఎవరు అనుకోలే అనుకునేవారు కాదు. ఇది రాయలసీమ సంస్కృతి కాదు, ఇక్కడ రాయలసీమ వాతావరణ లక్షణాలు కూడా ఉండేటి కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ కూడా గొడవలు జరగడం మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. మొత్తం నాయకుల మీద దాడి జరపడం మాత్రం ఇది మొట్టమొదటిసారి. రైట్, అంటే కడపలో కడపలో వేసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళు కాదేమో. తిరుపతిలో వేయటం అంటే తన సొంత జిల్లాలో వేసేటప్పటికి కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు వ్యక్తమైంది. అంతేకాకుండా ఈ మధ్య వరుసగా ఘటనలు కూడా జరుగుతున్నాయి, దాడులు కార్యకర్తల మీద అంతకు ముందే కొన్ని చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకున్నారు చంద్రబాబు గారు. ఇక్కడే తిన్నాను, ఇక్కడే తిరిగాను, ఏదో ఫుడ్ స్పెషల్ దొరుకుతుందని చెప్పి చాలా ఆనందంగా చెప్పుకుంటున్న టైంలో జరిగేసరికి కొంచెం సొంతూరు కదా, సొంతూరులో ఎవరిని వచ్చి రాజేస్తే ఎవరికైనా కోపం వచ్చిందిగా పక్క ఊరు.